కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మా పెద్ద పాప ఒక అతనితో రూమ్ లోకి వెళ్ళటం, రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవటం నేను కళ్ళారా చూశారండి. ఆయన చిన్న పిల్లల మీద, ఆయన పెంపకం మీద ఆయనకి నమ్మకం లేదండి. ఇంకా పిల్లల మీద ఏం నమ్మకం ఉంటుందండి తండ్రిగా? చదువుకునే పిల్లలు సరదాగా తిరుగుతున్నారండి, మన పిల్లలు మాత్రం ఊర్లో పెట్టిన పక్షులు లాగా ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్టు ఉంటుందండి ఆడపిల్లలకి. అతని తప్పులన్నీ చేయటానికి కారణం, ఇవన్నీ జరగటానికి కారణం నువ్వు. ముందు నా మాట ఎప్పుడన్నా లెక్క చేశారా మీరు? మీకేమన్నా నేను తక్కువ చేశానా? మీటింగ్ అయిపోయిన తర్వాత రిసెప్షన్ లో వెళ్ళి ఎవరెవరు ఉన్నారండి ఆ రూమ్ లో అని నేను నా మనసు చంపుకొస్తే అడిగాను. అడల్ట్స్ కాబట్టి వాళ్ళిద్దరు వాలంటరీగా రూమ్ లోకి వెళ్ళారా? ఇంకా ఏమైనా పెద్ద సంఘటన జరిగిందా? ఆ సంఘటన మీ అమ్మాయి మీతో చెప్పుకోలేకపోతుందా? నమస్తే కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే కళ్యాణ్ గారు, రామకృష్ణ గారు అని చెప్పి మనకి మెయిల్ చేశారండి. మరి నేను కాల్ చేయమంటారా? నన్ను చేయండి జయ గారు. రామకృష్ణ గారు, హలో. నమస్తే అండి. రామకృష్ణ గారు అండి? అవునండి. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాను. నమస్తే అండి. మీరు మెయిల్ చేశారు, అదే మెయిల్ చూశాను. నేను కళ్యాణ్ గారు ముందు పెట్టానండి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇప్పుడు నాతో పాటు స్టూడియోలోనే ఉన్నాం ఇద్దరము కూడాను. చెప్పండి, ఒకసారి డీటెయిల్ గా మాట్లాడతారా? మాట్లాడతానండి. రైట్ అండి. రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. ఎక్కడుంటారండి? నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే. ఎక్కడుంటారు, ఏ ఊరు, మీ వయసు ఎంత, మీరు ఏం చేస్తూ ఉంటారు? మాది ఒంగోలు అండి. నా వయసు 42 అండి. నాకు మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అవుతుందండి. చిన్న వయసు. మా ఆవిడ గారు హౌస్ వైఫ్ అండి. పిల్లలండి? నాకు ఇద్దరు ఆడపిల్లలండి. సార్ పెద్ద పాప డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుందండి. చిన్న పాప 10th అండి. ఓకే ఓకే, రైట్. చెప్పండి చెప్పండి, విషయం ఏంటండి? విషయం ఏంటంటే మీకు మెయిల్ చేసి ఎందుకు చేశానంటే అండి, మా రీజనల్ ఆఫీస్ లో మీటింగ్ నిమిత్తము బాంబే నుంచి ఆఫీసర్స్ వచ్చారండి. వాళ్ళకి 3-star హోటల్ తీసుకున్నాము. ఆ హోటల్ తీసుకుంటే మీటింగ్ కి అటెండ్ అవటానికి నేను వెళ్తున్నానండి. మా పెద్ద పాప ఒక అతనితో రూమ్ లోకి వెళ్ళటం, రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవటం నేను కళ్ళారా చూశారండి. ఆ సన్నివేశం చూసేటప్పటికి నా మనసు ద్రవించిపోయిందండి, నేను తట్టుకోలేకపోయానండి. ఆ మీటింగ్ లో కూడా సరిగా పార్టిసిపేట్ చేయలేకపోయారండి. కానీ నేను ఆ చూసిన విషయాన్ని చూసి జీర్ణించుకోలేకపోయానండి. నాకు మనసంతా అదొక విధంగా అయిపోయిందండి. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఇది ఏంటంటే బహుశా ఒక తండ్రి తన జీవితంలో ఎప్పుడూ కూడా కల్లో కూడా ఊహించుకున్నటువంటి సంఘటన, చూడాలనుకోకున్నటువంటి సంఘటన. పరీక్షలు ఫెయిల్ అవుతారు, నాన్న వీడిని ప్రేమించానంటారు, నాన్న వాడితో తిరిగానంటారు, సరే అమ్మ అని చెప్పి. ఇప్పుడు ఇదేంటంటే ఒక తండ్రి ఒక సొంత కూతురు వేరే పరాయ వ్యక్తితో రూమ్ లోపలికి వెళ్ళి తలుపు తీసుకుని వేసుకునేదనే సంఘటన, ఒక మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటం ఏంటండి, ఒక జీవితంలో పార్టిసిపేషనే మీది క్లోజ్ అయిపోతుంది. అంత భయంకరమైనటువంటి సంఘటన చూడగా. సో నాకు ఇక్కడ ఫస్ట్ కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, అసలు ఎప్పుడైనా కూడా మీ అమ్మాయి ఇలా చేస్తుంది అనేటటువంటి ఆధారాలు కానీ ఎక్స్పెక్టేషన్ కానీ మీకు ఇంతకు ముందు ఉందా?
నెంబర్ వన్. ఎప్పుడైనా కూడా పాప ఇలా పక్కతో పడుతుందనే డిస్కషన్ ఆర్గ్యుమెంట్ మీకు మీ భార్య మధ్య ఎప్పుడైనా జరిగిందా? బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు లేదు, ఇవేమీ లేవు. అసలు ఇంకొక విషయం కూడా అండి, మా ఆవిడ ఏదన్నా విషయం వచ్చినా కూడా, పిల్లల మార్కుల విషయం అడిగినా కూడా వాళ్ళ మమ్మీ దగ్గరికే వెళ్తారు, కానీ నా దగ్గరకు వచ్చి నానా ఇన్ని మార్కులు వచ్చినాయి, మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, మేము ఇక్కడికి వెళ్తున్నామని నాకు ఏం చెప్పరండి. ఆవిడ కూడా అదే విధంగా ఉంటది, నాన్నగారికి చెప్పాలి, నాన్నగారికి చెప్పకపోతే ఎలాగా, నాన్నగారే కదా మిమ్మల్ని అన్ని చూసుకుంటుంది అని కూడా ఆవిడ చెప్పదండి. ఆవిడ అలుసు తీసుకొని వారు వాళ్ళు ఏదైనా కూడా నాకు చెప్పరండి. నేను వాళ్ళతో నేను చాలా ప్రేమగా మూవ్ అవ్వాలనుకుంటానండి. బయటకి ఎక్కడికన్నా తీసుకెళ్లాలనుకుంటాను, బయట ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటాము, టూర్స్ కి వెళ్ళినా ఏ చేసినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళకు కొని పెడుతుంటాను. కేవలం ఉద్యోగం అనేది ఒకటే చూసుకోకుండా మీరు ఫ్యామిలీ పరంగా కూడా దగ్గర అయ్యారు, కానీ మీ వాళ్ళు మాత్రం ఆ డిఫరెన్స్ చూపెడుతున్నారు, ఆ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ మీ వైఫ్ ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు. నేను అడిగేది ఏంటంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది సార్? ఈ సంఘటన జరిగి ఒక 15 డేస్ అవుతుందండి. అంతేనా? ఓకే, రీసెంట్గా 15-20 డేస్ అవుతుంది. మరి మీ మనసు గాయపడింది, వెంటనే మీ భార్యతో పంచుకోవాలని మీకు అనిపించలేదా? ఆవిడ ఏది చెప్పినా కూడా అటు తిప్పి ఇటు తిప్పి నీదే తప్పు, నువ్వేం చేసావు అని తిప్పి తిప్పి నా వైపే తిప్పేసిద్దండి. అప్పుడు ఏమైందంటే చిరికి చిరికి గాలి మాన అవుతుంది, కారం చల్లినట్టుగా అవుతుంది. అదే బయట వాళ్ళు చెప్పారనుకోండి, అదే మీ లాంటి వారు చెప్పారనుకోండి, మీ కార్యక్రమాలు చూస్తున్నాం కాబట్టి మీలాంటి వారు కౌన్సిలింగ్ ఇచ్చారనుకోండి, బాగుంటుందనే ఉద్దేశం. ఈ 15 రోజులు బట్టి నరకం అనుభవించుంటారు కదా రామకృష్ణ గారు, మీరు ఎంత బాధపడుతున్నారంటే ఆ బాధను మీరు అర్థం చేసుకొని ఆవిడకి మీరు కౌన్సిలింగ్ ఇస్తారని చెప్పి. ఒకటి రామకృష్ణ గారు, ఈ రోజు ప్రత్యేకంగా మాకు ఈమెయిల్ పంపించడానికి కారణం ఏంటంటారు అంటే మీ భార్య గారికి కౌన్సిలింగ్ ఇవ్వాలనే ఉద్దేశమా, పాపకు బుద్ధి చెప్పి అసలు ఈ వ్యవహారం ఏంటి అని తేల్చమనా? ఇది ఆవిడకి తెలియదండి, నేను మీకు మెయిల్ చేసినట్టుగా. కానీ మీ మీ ఉద్దేశం ఇద్దరు కూతుళ్ళండి. అవును, ఇద్దరు కూతుళ్ళని మీకు చెప్పారు కదా, చిన్న పాప కూడా ఉంది. ఈ పాప ఈ విధంగా అయితే చిన్న పాప పరిస్థితి ఏంటండి? సరే సరే, అవును, మనతో మాతో కనెక్ట్ చేయండి, ఒకసారి మాట్లాడతారు డాక్టర్ గారు కూడా. అంతే అంతే అంతే, అలాగే సరేనండి, ఒకసారి మాట్లాడి చూడండి. దయచేసి లైన్లో నిలిచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर. हेलो, हाँ पद्मा. हाँ यांदी, ఏం చేస్తున్నావ్? ఏం చేయట్లేదు, మీరు వెళ్ళిన తర్వాత ఇంటిలో సర్దుకొని పని చేసుకుంటున్నాను. ఏం ఫోన్ చేశారు ఇలాగా? ఏం లేదు, నువ్వు ఫ్రీగా వచ్చి కూర్చో, నీకు ఒక విషయం చెప్పాలి. సరే చెప్పండి, ఫ్రీగా ఉన్న కూర్చుందని చెప్పండి. మన ఇంట్లోనే ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య గురించి నేను వాళ్ళకి సుమన్ టీవీ వారికి మెయిల్ చేయడం జరిగింది. ఈ రోజు వారే ఫోన్ చేశారు. సమస్య ఏదన్నా ఉంటే ముందు ఇంట్లో మాట్లాడుకుంటేనే కదా సమస్య ఏంటో తెలిసేది. ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పడం? అంత పెద్ద సమస్య ఏముంది మన దగ్గర? పద్మగారు, పద్మగారు, 15 రోజులు బట్టి రామకృష్ణ గారు తర్జన భర్జనకు లోన్ అవుతున్నారు. పెద్దమ్మాయి కావ్య ఎవరో ఒక పరాయి వ్యక్తితో, రామకృష్ణ గారికి తెలియనటువంటి ఒక వ్యక్తితో ఒక హోటల్ రూమ్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళటం జరిగింది. వెళ్ళి అంతటితో ఆకుండా, అది కాన్ఫరెన్స్ రూమ్ కూడా కాదు, అది హోటల్ రూమ్, ఇండివిజువల్ సెపరేట్ రూమ్. అందులో చెప్పండి, మా అమ్మాయి రెస్టారెంట్ లకి అది వెళ్ళే అమ్మాయి కాదండి. పద్మగారు, అది మీరు ఖండించండి, ఏదన్నా అది మీకు నమ్మసక్యంగా అనిపించకపోవచ్చు, కానీ అతను కళ్ళతో అతను చూసినటువంటి సంఘటన గురించి వివరిస్తున్నారు, అతను సొంత కూతురు మీద చూసింది అబద్ధం ఆడవలసినటువంటి అవసరం లేదు, లేదంటే అతని కళ్ళు అతను అబద్ధం ఆడేటటువంటి పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అది సొంత కూతురునే అతను కనిపెట్టలేనిది కాదు కదా. వెళ్ళారంట, తలుపేసుకున్నారంట, 15 రోజులు బట్టి ఇదే ఆలోచనతో ఇతను నిద్ర ఆహారాలు లేకుండా ఇతను బాగా మానసికంగా చితికిపోయాడు. మరి భార్యతో చెప్పుకోవచ్చు కదా అయ్యా, పెళ్ళి ఇష్యూ భార్యతో చెప్పుకోవచ్చు అంటే కనుక ఇటువంటి అంశాలు మా ఇంట్లో చెప్పేటటువంటి ఫ్రీడమ్ నాకు లేదండి. ఆ బాణం అటు తిరిగి వచ్చి ఇటు తిరిగి వచ్చి నా మీదకే నాకే గుర్చుకునే పరిస్థితి వస్తుంది. అటువైపు ఆ వయసు ఎదిగినటువంటి ఆడపిల్లతో కూడా అడగలేనటువంటి మన ఇంట్లో సమస్య. మీరు మన అమ్మాయిని చూసారు, చూసినప్పుడు నాకు చెప్పాలి కదా అసలు మన పిల్ల అలా వస్తారేంటి, అలా ఎలా వెళ్తుంది అనుకున్నారు మీరు?
అదే నా అసలు బయట మన ఇంట్లో సమస్య, మన ఇంట్లో కాకుండా లోపల పాకలే పొడుస్తారు పద్మగారు. మా వరకు చెప్పటం అనేది వదిలేసేయండి. అసలు వాస్తవానికి ఈ సంఘటన జరిగిందా, అసలు చూసింది అతను చూసింది నిజమా అబద్ధం అనేది మీ ఆయన గారితో క్లారిటీ తెచ్చుకోండి. మీ మీ సొంత బిడ్డ గురించి అతను అలా మాట్లాడటం అనేది ఏంటి అనేది మీరు అతని దగ్గర నుంచి క్లారిటీ తీసుకోండి. లేదండి, నా కళ్ళతో నేను చూస్తానండి, నా కళ్ళతో. మీ కళ్ళతో మీరు చూసి వెళ్ళి నిజం అనుకోవద్దండి. అసలు మన పిల్ల అలా వెళ్ళదు. కాదండి, ఫస్ట్ మీరు మాట్లాడినప్పుడు మా అమ్మాయి అసలు ఎక్కడికి వెళ్ళదు అన్నారు, ఇప్పుడు మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంది మీకు చెప్పే వెళ్ళింది అంటున్నారు కదా, అది మాట్లాడేది. మీకేంటంటే అమ్మాయి బర్త్డే పార్టీకి వెళ్తున్నానని చెప్పింది. అప్పుడు ఆయన రెస్టారెంట్ లో అమ్మాయి అబ్బాయి వెళ్ళారు అని ఆయన హోటల్లోకి వెళ్ళారు నా కూతురు అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఆ రోజు అమ్మాయి చెప్పిందా భవ్య వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు వెళ్తానమ్మా అని చెప్పింది. సో వెళ్ళింది. మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం భవ్య ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అంతేనండి? అందరూ ఉన్నారండి, అమ్మాయి ఒక్కటి వెళ్ళలేదండి. ఆయన బయట నుంచి చూసేసి నా కూతురే ఒకటే ఉంది అబ్బాయితో. ఏంటి తండ్రి ఆ మాటలు మాట్లాడచ్చండి? తండ్రి ఇలా మాట్లాడుతున్నాడు అంటే మీరు పరాయి మాట్లాడుతున్నాడమ్మా. తండ్రి మాట్లాడకూడదా? ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్ళటం నిజం, మీరు హోటల్కి వెళ్ళలేదు, అతను హోటల్కి వెళ్ళాడు, హోటల్లో అతను కన్న కూతురిని అక్కడ చూశాడు. ఎటొచ్చి ఏంటంటే మీరు ఒక సంఘటన చూడలేదు, మీ భర్త గారు చూశారు. ఇప్పుడు మీ భర్త గారు చూసినటువంటి అంశాన్ని మీరు నమ్ముతారా లేదా? పద్మగారు మీరు మాట్లాడేది ఏంటండి? ఒకసారి ఆలోచించండి. మీరే చెప్తున్నారు పాప వెళ్ళిందని. చుట్టుపక్కల ఈ ప్రోగ్రామ్ చూస్తున్న కూతురు గురించి ఏమనుకుంటారు సార్ అసలు? అసలు ఈ తప్పులన్నీ చేయటానికి కారణం, ఇవన్నీ జరగటానికి కారణం నువ్వు. ముందు నువ్వు పిల్లల్ని ఎనకేసుకు రావటం, వాళ్ళని ఎక్కడికంటే అక్కడికి పంపించటము, నువ్వు తోడెళ్లకుండా వెళ్ళటము, తోడెళ్లకుండా ఉండటం చేయటం వల్లే వాళ్ళు ఈ విధంగా చేయగలిగారు. నేను ఎప్పుడన్నా వచ్చాననుకో, నేను ఎప్పుడన్నా అడిగాను అనుకో, నువ్వేమంటావు? నీకు తెలియదులే ఆడపిల్లలు అని చెప్పి నా మాట ఎప్పుడన్నా దూర్నిచ్చావా? నా మాట ఎప్పుడన్నా లెక్క చేశారా మీరు? మీకేమన్నా నేను తక్కువ చేశానా? మీకంటే అసలు నేనే అడిగామండిగా, హోటల్కి వెళ్దామా, రెస్టారెంట్కి వెళ్దామా, లేదంటే వేరే టూర్ ఎక్కడికైనా వెళ్దామా అని నేనే అడిగామన్నా, మిమ్మల్ని తీసుకెళ్ళామన్నా లేదా? బర్త్డే పార్టీకి వెళ్ళిందండి అని చెప్పి నాకు ఏ రోజన్నా చెప్పావా? కాలేజీకి వెళ్ళిన అమ్మాయి కాలేజీ నుంచే ఇంటికి రావాలనే మనిషి మీరు, ఒక ఫ్రెండ్ అది కూడా అమ్మాయి పుట్టినరోజు చేస్తుంది అని అంటే మీరు ఒప్పుకుంటారా? అసలు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళనివ్వరండి, ఒక ఫ్రెండ్ తో సినిమా అంటే వెళ్ళనివ్వరు, ఫ్రెండ్స్ తో బయటకి ఎక్కడికన్నా అందరూ వెళ్తూ ఉంటారు తోడు పిల్లలు. నా కూతుర్ని మాత్రమే ఇంట్లో పెట్టేయాలి ఇంట్లో? ఏంటి ఆడపిల్లలు ఇప్పుడు చదువుకునే పిల్లలు సరదాగా తిరుగుతున్నారండి, మన పిల్లలు మాత్రం ఊర్లో పెట్టిన పక్షుల్లాగా ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్టు ఉంటుందండి ఆడపిల్లలకి. తల్లిదండ్రులు కండిషన్లు పెట్టేసి, మొగుడో కండిషన్లు పెట్టేసి నా జీవితం ఎలాగో ఇలాగే తగలండి. నా పిల్లలైనా నేను పొందిన సంతోషాలు నా పిల్లలు పొందాలనుకోవడం తప్ప చెప్పండి మీరు. తండ్రి ఒప్పుకోవడం అనేటటువంటి ఉద్దేశంతో బర్త్డే పార్టీకే కదా, అతను చెప్తే కనుక అతను బ్రేక్ లేస్తాడనే ఉద్దేశంతో పిల్లల్ని ఇద్దరిని కూడా కావ్య అని సాగరంపారు మీరు. ఇప్పుడు కావ్య అక్కడతో ఆగిందా? ఫ్రెండ్షిప్ ని ఓవర్ గా అడ్వాంటేజ్ తీసుకుంది. మా అమ్మ ఇక్కడ వరకు పంపించిన మీరమ్మా వినండి, హోటల్లో
సరే సరే అమ్మ ఒకటి ఉన్నారండి, లేకపోతే నేను ఇంత ధైర్యంగా ఎలా చెప్తాను? అవునా, అయ్యో నాకు తెలియకుండా నా కూతురు అలా ఎలా చేసిందని నేను కూడా ఆలోచిస్తాను కదండి. ఇంత వాదిస్తున్నాను అంటే నాట్లో నిజం ఉండబట్టే కదా వాదిస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ అమ్మాయి సేఫా కాదా అనేటటువంటిది మాకు కావాలి. ఆ ప్రయారిటీ ఇష్యూ వదిలేసి మీ 20 సంవత్సరాల పాటు ఇతను స్వేచ్ఛను ఇవ్వడు ఇది ఇవ్వడు అని చెప్పి మీ ఇద్దరు కథ ఇక్కడ తీసుకురాకండి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఎవరు ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చారు, ఎవరు అసలు స్వేచ్ఛను ఇవ్వలేదు అనేటటువంటిది మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్స్ ని తర్వాత బ్యాలెన్స్ చేద్దాం. ఈరోజు 3 పాయింట్స్ మాకు చూసేటటువంటి ప్రేక్షకులకి, ఈజ్ యువర్ గర్ల్ సేఫ్ అనేది మాకు కావాలి. సో బర్త్డే పార్టీకి వెళ్తుందని తెలుసు, అదే హోటల్కి వెళ్తుందని కూడా తెలుసు, ఆ అమ్మాయితో పాటు వేరే వాళ్ళు ఉన్నారు అని తెలుసు. వేరే హోటల్ అని తెలుసు, కానీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి కాకుండా రూమ్ లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఫోటోలు కూడా ఆధారంగా మీ అమ్మాయికి చూసింది అన్నది కూడా మీరు ఈ రోజు మాకు చెప్తున్నారు, మీరు దశల వారి చెప్తున్నారు. సో ఇంతవరకు అయితే మీ అమ్మాయి సేఫే కదా. సో ఒక అబ్బాయితో అయితే ప్రత్యేకంగా వెళ్ళి మీ హస్బెండ్ చూసినటువంటి సన్నివేశాన్ని అయితే కనుక అది నిజం కాదు. ప్రత్యేకంగా ఒక అబ్బాయితో పాటు ఆ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నటువంటి సీన్ అయితే ఇక్కడ లేదు, అవునా? ఓకే, సో యువర్ గర్ల్ ఇస్ సేఫ్. రామకృష్ణ గారు, మీ అమ్మాయి సేఫ్ అంటండి, మీ అమ్మాయి సేఫ్. అక్కడ ఏంటంటే రూమ్ లోపలికి వెళ్ళినటువంటి మీ ఆడపిల్ల రూమ్ లోపల వేరే వాళ్ళు కూడా ఉన్నారంట, ఈ అమ్మాయి ఒక్కరితే లేదంట. నేను అనుకోవట్లేదండి, ఆయన చిన్న పిల్లల మీద ఆయన పెంపకం మీద ఆయనకి నమ్మకం లేదండి, ఇంకా పిల్లల మీద ఏం నమ్మకం ఉంటుందండి తండ్రిగా? ఏదైనా కూడా ఇది చాలా చాలా పద్మ గారు మీకు చెప్తున్నాను, ఇది చాలా రిస్కీ ఇష్యూ పద్మ గారు. మీ మీ హస్బెండ్ స్వేచ్ఛను ఇవ్వట్లేదు అంటే కనుక అతని పిల్లలకి స్వేచ్ఛను ఇచ్చేటటువంటి విధానం, మార్గాలు, దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏదన్నా ఉంటే కనుక అతనికి విడమర్చి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కానీ తండ్రి ఆ స్వేచ్ఛ ఇవ్వట్లేదు కాబట్టి కూతురికి తండ్రికి కళ్ళు గప్పి నేను వేరే స్వేచ్ఛను ఇస్తాను, వాళ్ళకి వేరే ప్రపంచాన్ని చూస్తాను అని చెప్పి ఇంట్లో ఉండేటటువంటి మీరు ఇలా పెద్ద పెద్ద నిర్ణయాలు, స్టెప్స్ తీసుకోవటం అనేటటువంటిది చాలా చాలా ప్రమాదకరం, ఇది చాలా డేంజర్. మీ పిల్లల మీద మీకు ఎంత నమ్మకం ఉందో బయట ప్రపంచం అంత చెడిపోయింది అనేటటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. అమ్మ నాన్నకు తెలియకుండా ఇక్కడ వరకు పంపించినటువంటి అమ్మ రేపొద్దు నా బాయ్ ఫ్రెండ్ తో ఇంకో చాటకి మా అమ్మకి చెప్పకుండా వెళ్ళి తర్వాత మా అమ్మకు వచ్చి చెప్దాం అనేటటువంటి అంశాన్ని రేపొద్దున వాళ్ళు పరిగణలోకి తీసుకోరు అనేది మీరు ఎలా గ్యారంటీ ఇస్తారు? దేనికైనా కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, అతను స్వేచ్ఛ ఇవ్వడు ఒప్పుకోకపోయినా మేడం పద్మగారు తప్పు, పద్మగారు తప్పు. ఒప్పుకోకపోతే కనుక ఓకే ఐస్ క్రీమ్ కొనివ్వండి, తెలియకపోతే డ్రెస్ కొనివ్వండి, తెలియకపోతే సినిమాకి తీసుకెళ్ళండి, తెలియకపోతే ఏమమ్మా బయట తిరిగేటటువంటి ఒక మగాడు ఉద్యోగం చేసుకునేటటువంటి ఒక మగాడితో చెప్పకుండా, భర్తకతో చెప్పకుండా వయసు వచ్చినటువంటి ఆడపిల్లల్ని వేరే బాయ్ ఫ్రెండ్కి ఇచ్చి బర్త్డే పార్టీకి పంపిస్తావా? అంత 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 పంపించవలసినటువంటి అవసరం ఉందమ్మా? రేపొద్దున ఏదన్నా అనర్థం జరిగితే పద్మగారు మీరు ఇంట్లో కూర్చుని అక్కడ జరిగేటటువంటిది ఊహించుకోవద్దు. బయట సమాజంలో ఎంత ఘోరాతి ఘోరాతి సంఘటనలు జరుగుతున్నాయి అన్నది మనం చూస్తున్నాం. ఎవడో ఎక్కడ అమ్మాయి కత్తి పెట్టి పొడుస్తున్నాడు, ఎక్కడ పీక కోస్తున్నాడు, మన మన అందమైన జీవితంలోనే వాడెవడో డ్రింక్ కలిపి ఆ అమ్మాయిని పడుకోపెట్టి వీడియోలు తీసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ఇలాంటివన్నీ పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు బయట జరుగుతున్నప్పుడు ఈరోజు భర్త తండ్రి స్వేచ్ఛను ఇవ్వడు కాబట్టి ఈరోజు కూతురికి మనం పూర్తిగా స్వేచ్ఛనిద్దాం అనేటటువంటి కళ్ళు మూసుకుని ముందుకు పంపిస్తే కనుక తర్వాత ఏదన్నా ఒక చిన్న పొరపాటు అనర్థం జరిగితే కనుక మీ జీవితాలు ఏమైపోతాయి మీకు తెలుసా? ఆలోచించండి. మీ కాల్ కలపినప్పుడు మేము ఒక పాయింట్ అడిగాం, నువ్వు ఏమైనా స్ట్రిక్ట్ ఫాదరా, మీకు ఇవ్వాల్సినటువంటి ఫ్రీడమ్ మీ ఆడపిల్లలకి ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ తల్లితో కనెక్ట్ అయిపోయి నిన్ను చీకట్లో పెడుతున్నారా బాబు, ఒకసారి ఆలోచించుకుంటే. అదేం లేదండి, నేను అంత ఇచ్చానండి, ఇది ఇచ్చానండి, అది ఇచ్చానండి, అంత ఇచ్చానండి అని అంటున్నాడు. కానీ ఇప్పుడు మీ మాట విన్న తర్వాత ఇతను మిమ్మల్ని అందరినీ కూడా ఒక బాక్స్లో పెట్టి బయట నుంచి తాళం వేసాడు అనేది మాకు అర్థమవుతుంది. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వనటువంటి తండ్రి వల్ల మీరు అధికంగా ఒక పాత్ర పోషిస్తూ మీరే అన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నీ బాగానే ఉన్నాయనేటటువంటి ఉద్దేశంతో మీరు అలా బ్లైండ్గా ముందుకెళ్ళటం, ప్రత్యేకంగా వయసు వచ్చినటువంటి ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఆ స్టెప్ తీసుకోవటం రిస్కీ అని నేను చెప్తున్నాను మీకు. నేను ఈ అడిషనల్ గా ఎక్సెసివ్ గా ఓవర్ బోల్డ్నెస్ తో నేను రిస్క్ తీసుకుంటున్నాను అనేది ఫస్ట్ మీకు అర్థమైందా?
రైట్, నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ టూ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రామకృష్ణ గారు ఏం చేస్తున్నారు అంటే కనుక సింగిల్ హ్యాండెడ్ గా అతను ఒకటే అనుకుంటున్నాడు, నేను ఆడపిల్లల్ని అంటే కనుక అతి జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు బయట ప్రపంచాన్ని చూపెట్టకూడదు, ఏ అవసరం ఉన్నా కూడా తండ్రిగా నేనే అది తీసుకొచ్చి ఇవ్వాలి, కానీ వాళ్ళని బయటకు పంపించకూడదు, స్వేచ్ఛాయుతమైన వాతావరణం వాళ్ళకి ఇవ్వకూడదు అనేది తప్పు రామకృష్ణ గారు. ఆవిడ ఒక మాట ఉంది, అమ్మాయితో కలిసి వెళ్ళింది అని చెప్పంది అన్నప్పుడు నా మనసు చంపుకొని మీటింగ్ అయిపోయిన తర్వాత రిసెప్షన్ లోకి వెళ్ళి ఎవరెవరున్నారండి ఆ రూమ్ లో అని నేను నా మనసు చంపుకొని నేను అడిగాను. అడిగితే సార్ వాళ్ళు వన్ డే ముందే అతను వచ్చి రూమ్ బుక్ చేసుకున్నాడండి, బుక్ చేసుకుని వాళ్ళిద్దరే ఉన్నారండి మధ్యాహ్నం వరకు ఉన్నారండి అని చెప్పన్నాడు. ఆ దానికి నేను తండ్రిగా ఎంత బాధపడతాను ఎవరికి తెలుసండి. ఇప్పుడు ఆవిడేమంటారో మరి పద్మగారు, ఇప్పుడు వరకు 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 10 మందితో ఉన్న ఫోటోలు చూసాను అన్నారు, మరి ఆ ఫోటోలు ఇప్పుడువో ఎప్పుడువో అవి పద్మగారు చూసే వాళ్ళకండి ఎలా ఉంటది అంటే ఆడ ఒక అతను వచ్చి అలా అడిగితే అవతలాడు నిజం చెప్పాడు ఈ చూడకుండా ఎవడో చెప్పిన మాట పట్టుకుని నువ్వు అతనికి పచ్చకామర్లు కాదు, నీకు పచ్చకామర్లా ఉన్నాయి, నీకు అర్థం కావట్లేదు ఎందుకమ్మా నీ భర్త ఇలా ఒక స్టోరీ సృష్టించుకుని సొంత కూతురు గురించి నీకు చెప్పవలసినటువంటి అవసరం ఏముందమ్మా, కేవలం నీ మీద పగ తీర్చుకోవటం ఒకటే అతని ఉద్దేశమా? హోటల్ మేనేజ్మెంట్ వెళ్ళి ఎవరే బాబు ఎవడు రూమ్ బుక్ చేసుకున్నాడు అందులో ఎంతమంది ఉన్నారని అడిగితే వాళ్ళు కళాఖండ్కి ఇద్దరే ఉన్నారండి, ఆడు ముందు రోజు బుక్ చేసుకుని ప్రీ ప్లాన్డ్ గా ఇది ఏర్పాటు చేసుకున్నారు, ఏమా గుండు పగిలిపోవాలి తల్లి నీకు. ఈ కథంతా కాదు, నిజంగా ఎవరైతే కనుక ఆ మేనేజర్ తో మీరు వెళ్ళి మాట్లాడారో అతనితో ఒకసారి మేడం గారిని వెళ్ళి మాట్లాడిపించండి, మీ భార్య గారిని తీసుకెళ్ళండి, ఎవరెవరు ఆ రోజు ఎంత మంది, ఇది ఎందుకంటే చాలా రిస్క్ ఇష్యూ, దీని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. అక్కడ వాళ్ళిద్దరు వాలంటరీగా అడల్ట్స్ కాబట్టి వాళ్ళిద్దరు వాలంటరీగా రూమ్ లోకి వెళ్ళారా, ఇంకా ఏమైనా పెద్ద సంఘటన జరిగిందా, ఆ సంఘటన మీ అమ్మాయి మీతో చెప్పుకోలేకపోతుందా, ఈ అంశం కూడా మనం మాట్లాడుకోవాలి ఈ రోజు. ఇది చాలా ప్రత్యేకమైన ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. మీరు చెడ్డ ఫాదర్ కాదు, ఆవిడ చెడ్డ మదరు కాదు, మీరిద్దరు చక్కటి పేరెంట్సే, కానీ ఎటు వచ్చి మీ ఇద్దరి మధ్యన ట్రాన్స్పరెన్సీ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి ఆ ఆడపిల్లలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అసలు మీ ఆడపిల్ల ఈరోజు సేఫ్ జోన్లో ఉందా లేదా అన్నది చూడండి. ఎవరు అబ్బాయి, ఎందుకు ఆ రూమ్ ముందుగానే బుక్ చేశాడు, ఎందుకు వీళ్ళిద్దరే ఎందుకు వెళ్ళారు, తర్వాత తల్లి దగ్గరకు వచ్చి అమ్మాయి ఈ ఫోటో ఆ ఫోటో అని చెప్పి తల్లి దగ్గర ఈ అమ్మాయి ఇంకో కొత్త కథ ఎందుకు అల్లుతుంది, ఇవన్నీ విడమర్చవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇది. మీ ఇద్దరు మంచి పేరెంట్స్ అయినా కూడా మీరు పెంచినటువంటి విధానంలో మాత్రం ట్రాన్స్పరెన్సీ అండర్స్టాండింగ్ ఈక్వల్ షేర్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ లవ్ లేవు. ఒకసారి మీరు చూసిన తర్వాత ఒకసారి ముందు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్ గారిని కలవండి, నేను మీకు నెంబర్ షేర్ చేస్తాను. మీకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత పద్మగారు ఏది నిజం ఏది అబద్ధం అన్న తర్వాత ఆ తర్వాత ఏ మనకు రెండు పాయింట్స్ ఉంటాయి, ఈ అమ్మాయిని మీరు ఒకప్పుడు ఇదే నిజం అయ్యి ఉంటే కనుక ఈ అమ్మాయిని ఎలా కాపాడుకోవాలి, ఆ అమ్మాయి భవిష్యత్తుని ఇంటి పరువుని ఎలా కాపాడుకోవాలి అన్న నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ పిల్లల విషయంలో భార్యాభర్తలుగా మీరు ఏదన్నా అవ్వనివ్వండి, పిల్లల విషయంలో ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ముందుకు ఎలా వెళ్ళాలి, ఎందుకంటే రేపొద్దున పెళ్ళిళ్ళు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, బోల్డన్ కథలు ఉంటాయి, ఇలా ఈ మాత్రం దానికి ఇలా కొట్టుకు చచ్చిపోతూ ఉంటే మీ ఇద్దరు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది. రైట్ అండి, ఉంటాను రామకృష్ణ గారు పద్మ గారు, ఓకే ఓకే నమస్తే అండి, నమస్తే, థ్యాంక్ యూ, నమస్తే అండి, నమస్తే, కంగారు ఏం పడకండి, ఏం కాదు, ఏం ఉండదు, మంచి జరుగుతుంది. ఇది ఏంటంటే కనుక మనకి రాంగ్ యాంగిల్లో మనకి నిజాలు తెలిసినా కూడా దానికి పరిష్కార మార్గాలు 100 ఉంటాయి, అనవసరంగా మనసులు ఇదయ్యి బాధపడకండి, నా దగ్గరికి రండి ఒకసారి. మీరు ఇంతకు ముందు అన్నారు అందమైన జీవితానికి అనవసరంగా చెప్పేశారు అని, చూడండి ఇప్పుడు ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది మీకు. రైట్ అండి, రైట్ అండి, వాళ్ళు వస్తే కనుక ఒకసారి మీరు కన్సల్టేషన్ చేస్తే తప్పకుండా మాట్లాడతాం, బాగుంటుంది. రైట్ అండి, నమస్తే కళ్యాణ్ గారు.